సార్ మీరు అన్నట్టు ఓకే ప్రజలకు అవకాశం వస్తుంది ప్రజలు తీర్పు చెప్తారంటే ప్రజలకు అవకాశం వచ్చేది 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే అది కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక 2 సెకన్లు మాత్రమే ఆ మీట్ నొక్కే అంత సేపే అవకాశం కానీ ప్రజలు ఓటు వేసేది ఇందాక మీరు అన్నట్టు దేశ ప్రజలందరికీ తెలుసు రఘురామ కృష్ణరాజు గారు ఎలా గెలిచారు ఏ పార్టీ తరపున గెలిచారు అనేది ఓకే నేను మామూలుగా జనరల్ గా అడుగుతున్నాను ఒక వ్యక్తి ఓటు వేసినప్పుడు ఒక పార్టీ తరపున ఆ పార్టీ అభ్యర్థికే ఓటేస్తారు మధ్యలో ఆయన ఆ పార్టీని దిక్కరించి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవాలి మీరు చెప్తున్నట్టు ప్రజలకు కూడా అటువంటి ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా మేము ఆ పార్టీ చూసి ఓటేసాం ఈ వ్యక్తికి కానీ ఈ నాయకుడు ఇప్పుడు ఆ పార్టీనే దిక్కరిస్తున్నారు ఆ పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది రాజకీయాలు ఎలా చూడాలి దీనికొని మీరు మామూలుగా కామన్ మ్యాన్ గా చెప్పండి రాజకీయంగా ఎలా చూడాలనే దానికి మరి విమర్శించొచ్చు లేకపోతే ఎంచేతంటే ఇక్కడ ఒక అభిమాని అయ్యున్న వాడు తర్కం ఒకలాగా వస్తుంది అభిమానం లేకుండా న్యూట్రల్ గా ఉన్న ప్రజల యొక్క వాదన ఇంకొకలాగా వస్తుంది ఇంకొక ప్రతిపక్షాల్లో ఉన్న వారి వాదన ఇంకొకలాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పాలంటే మామూలుగా అసలు ఈ పార్టీ సిద్ధాంతం ఈ పార్టీ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తే లేకపోతే ఉంటే అనే వాదనకి నేను చేయగలను చెప్పగలను మీ నాకు తెలిసినంత వరకు నా అనుభవం నా 70 ఏళ్ల ఈ అనుభవంగా చెప్పగలం కానీ ఇక్కడ అది సమస్యాత్మకంగా ఉన్న విషయం మీ యొక్క మీడియా వారందరికీ కూడా తెలుసు ప్రజలకు తెలుసు ఈ జంక్చర్ లో మనం దీన్ని ఆ యొక్క కోర్టులు ఆ స్పీకర్ గారు ఆ ఎలక్షన్ కమిషన్ వారు ఏమిస్తారనే చూడటం మంచిదని మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను పార్టీ సిద్ధాంతాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీకు ఉన్న అనుభవంతో పార్టీ సిద్ధాంతం సంఘటనలో ఇటువంటి ఇష్యూస్ తెర మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎటువంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చెప్తారు పార్టీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుందండి సార్ ఏ పార్టీ అయినా డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటుంది డిసిప్లిన్కి అతిక్రమిస్తే ఎవరైనా ఇలాంటి వేట్లు వేయటానికి కూడా మనం ఇంతకుముందు ఎన్ని పార్టీల్లోనే చూసాము ఇప్పుడు ఈ పార్టీ కూడా అలాగే జరుగుతుంది కానీ ఇక్కడ ప్రత్యేక నేను ముందే మనం చేశాను ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తున్నానంటున్నారు ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తున్నారు ముఖ్య పార్టీని నేను అసలు నేను నా అంతటా అభిమానించేవారు లేరంటున్నారు మళ్ళీ ఇక్కడ ఈ సమస్యాత్మకమే ఇది ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా అది మరి మరి కోర్టుల్లో ఉంది ఇప్పుడు తర్వాత ఆ సుప్రీంకోర్టు వరకు ఉంది స్పీకర్ గారు ముందు స్పీకర్ గారు కూడా మరి ఈ న్యాయపరంగా ఎట్లా ఉంది అనేది వారు విశ్లేషించే అవకాశం అక్కడ చర్చించే అవకాశం దాని మీద తీర్పిచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఒక వ్యక్తిగా మీరు అడిగితే పార్టీ సిద్ధాంతాలకి లోబడి ఏ ఏ కార్యకర్త అయినా ఏ లీడర్ అయినా ఉండాలి కష్టమైన నష్టమైన వారు మ్యాండేట్ ఇచ్చిన 5 సంవత్సరాలు ఉండాలనేది మట్టికి నా యొక్క అనుభవపూర్వకంగా ఒక నేను ఎన్నో పార్టీలు నేను 70 ఏళ్ళ నుంచి చూశాను నేను చూసిన అనుభవాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నానని చెప్పి మీ ప్రజలందరికీ కూడా మన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి